మనకు కావాలనుకున్న వ్యక్తులు మనల్ని దూరం పెట్టి మనతో ప్రేమగా ఉండకుండా అవాయిడ్ చేస్తే అసలు బాధపడకండి ముఖ్యంగా ప్రేమించినటువంటి వ్యక్తులైనా భార్యభర్తలైనా స్నేహితులు బంధువులు పని చేసేటువంటి చోట మీ పై అధికారులు కానీ మీ కింద పనిచేసేటువంటి పని చేసేటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని దూరం పెట్టి అసలు మిమ్మల్ని లెక్క చేయకుండా బాధ పెడితే మాత్రం మీరు అస్సలు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమైతే లేదు ఆ యొక్క వ్యక్తులు ఈ యొక్క తంత్రాన్ని గనుక చేస్తే వెంటనే మీకు దగ్గరైపోయి పూర్తి వశవర్తులై అనుకూలంగా మారిపోతారు కాబట్టి ప్రేమించిన వారు దూరమైనా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఈ యొక్క చిన్న తంత్రాన్ని కనుక చేసినట్లయితే చక్కగా మీరు వద్దన్నా కూడా ఆ వాళ్ళు మీ వెంట పడతారు ఎంతో ప్రేమగా మీ పట్ల ఎదుర్కొంటారు గంటలో మీ దారిలోకి వస్తారు ఇది చేసిన తర్వాత మరి యొక్క తంత్రాన్ని చేసే రోజు అమావాస్య కానీ ఆదివారం కానీ చేయాలి అమావాస్య రేపే ఉంది కాబట్టి మిస్యూజ్ చేసుకోకండి మరి రేపు కుదరనటువంటి వ్యక్తులు ఆదివారం రోజు చేయవచ్చు మరి ఈ రోజున అమావాస్య ఉన్న సమయంలో స్నానం చేసుకొని ఏదైనా పాడుపడ్డ శివాలయం అంటే మూసివేసినటువంటి శివాలయం అంటే ఆ శివుడికి అక్కడ పూజలు జరిగినటువంటి ప్రదేశం ఉంటే కనుక మీరు వెళ్ళండి మరి వెళ్ళేటప్పుడు స్నానం శుభ్రంగా చేసుకొని ఉతికినటువంటి ఇప్పుడు దుస్తులను తెలుపు రంగులో ఉన్నటువంటి దుస్తులను వేసుకొని వెళ్ళాలి గుప్పెడు మిరియాలు అలాగే గుప్పెడు చక్కెరను తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళి ఆ యొక్క శివాలయంలో కూర్చొని నేను ఇప్పుడు వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ మంత్రము చదివి కూడా వినిపిస్తాను ఈ యొక్క మంత్రాన్ని వారి యొక్క గోత్రనామములు అంటే మీరు ఎవరి గురించి అయితే చేస్తున్నారో వారి యొక్క పేరు ఇంటి పేరు మరియు వారి యొక్క గోత్రనామంలో చేర్చి అగంటే ఇక్కడ మంత్రంలో అముకం అని ఉంటుంది కదా ఆ ప్లేస్లో అముకం అనేది జపించకుండా వారి యొక్క పేరు ఇంటి పేరు గోత్రనామాలు జపించి నూట ఎనిమిది సార్లు జపించాలి నూట ఎనిమిది సార్లు జపించి అవిటిని ఒక మట్టి ప్రమిదలో వేసి పక్కన పెట్టుకొని మీ ముందుగా ఉంచుకోండి తర్వాత మీరు చేయవలసింది ఈ యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో దానిని పదివేల సార్లు జపించి పెట్టుకోవాలి పదివేల సార్లు జపించి పెట్టుకున్న తర్వాత ఈ యొక్క మంత్రం సిద్ధిస్తుంది మరి పదివేల సార్లు జపించాలంటే జపమాల కావాలి ఒకటి మిస్ అవుతుంది ఒకటి తక్కువ ఎక్కువ అవుతుంది మరి ఏం చేయాలి అంటే ఏవైనా ధాన్యాన్ని ఒక పదివేలుగా ఉండేలాగా తీసుకోండి ఒక్కొక్క ధాన్యం పక్కన వేస్తూ ఈ మంత్రం జపించినప్పుడు మీ ఏకాగ్రత అనేది ఒక రాయడం మీదనో కౌంటింగ్ మీదనో పోకుండా చక్కగా ఉంటుంది అలాగే ఏకాగ్రత భక్తి శ్రద్ధలతో కనుక నిజంగా ఎంతటి ముండి వారినైనా సరే దగ్గర చేసేటువంటి తంత్రం కాబట్టి ఈ యొక్క విధానం ద్వారా దగ్గర చేసుకోవచ్చు ఏ ఎలాంటి టెన్షన్ లేకుండా మీకు మీరుగా సొంతంగా దగ్గర చేసుకున్నటువంటి మార్గం కాబట్టి ఈ యొక్క జపం చేయగానే మీకు మంత్రం అనేది సిద్ధిస్తుంది మీకు అవసరం ఉన్నటువంటి సమయంలో అంటే మీకు ఎవరినైతే మీకు కొంచెం తేడాగా ఉన్నారు అనుకుంటున్నారో వాళ్ళని దగ్గర చేసుకోవాలనుకున్నటువంటి సమయంలో ఇదే మంత్రం చేత ఆ మంత్రంలో ఉన్నటువంటి అంటే ఎప్పుడైనా సరే తొందరగా మిరియాలను తెల్ల మిరియాలను తీసుకొని చేతిలోకి కొద్దిగా చక్కెరను తీసుకొని అప్పుడు గుప్పెడు తీసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా తీసుకొని ఈ మంత్రంలో అముకమని ఉన్న చోట వారి యొక్క పేరు గోత్రనామము ఏదైతే ఉంటుందో అది పెట్టి మళ్ళీ నూట ఎనిమిది సార్లు జపించి ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఆ జపించినటువంటి వాటిని ఏం చేయాలి మళ్ళీ ఎక్కడైనా బయట విషయాలు అంటే మీరు ఎంబడి తెచ్చుకోవడం అట్లాంటివి చేయొద్దు ఇది జపించిన తర్వాత ఎప్పుడు చేసినా కూడా శివాలయంకి వెళ్ళే చేయాలి చేసి అక్కడే ఉన్నటువంటి ఒక చెట్ల కింద కానీ ఏదైనా చెట్టు కింద ఉన్నటువంటి పుట్టల దగ్గర కానీ వదిలేసేయాలి ఈ విధంగా చేసినట్లయితే తక్షణమే వారు మీకు అర్థం కాకుండానే వాళ్ళు మీ పట్ల ఆకర్షితులైపోతారు ముఖ్యంగా ఇది చేసేటువంటి వ్యక్తులు కనుక దీన్ని సీరియస్గా తీసుకొని చేస్తే సర్వ కూడా ఈ జగత్తు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సర్వజనులు కూడా వర్షవర్తులే కాకుండా ఇంకా ఎంతో ప్రేమగా మీ పట్ల మసులుకుంటారు అలాగే ఈ యొక్క విధానాన్ని ఒకరితో నాగిపోదు ఒక్కసారి జపించి పెట్టుకున్నారంటే మీకు కావాల్సిన ప్రతిసారి ఈ యొక్క తంత్రాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు అది బంధువులైనా స్నేహితులైనా అధికారులైనా భార్యాభర్తలైనా ప్రేమికులకైనా ఉపయోగపడుతుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని నంబర్ వన్గా పరిగణించేటువంటి తంత్రము దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు నిజంగా భార్య భర్తల సమస్య ఉండి విడిపోయే వాళ్ళు కానీ ప్రే కొన్ని రోజులు ప్రేమించుకొని హ్యాండిల్ చేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు లేకపోతే మేము ఉండలేమనే పరిస్థితిలో ఉన్న పని చేసే చోట వ్యక్తులు సరిగ్గా పని వాటలు వినకపోయినా లేకపోతే అధికారులు ఎంత పని చేసినా కూడా గుర్తింపునివ్వకపోయినా కూడా మీరు ఈ యొక్క తంత్రాన్ని గనక చేస్తే చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాకపోతే ఈ యొక్క విధానాన్ని చేయడానికి కొంచెం మీరు కృషి చేస్తే సరిపోతుంది ఇప్పుడు మంత్ర ఏంటనేది నేను పఠిస్తాను వినండి హ్రీం క్లీం అజితే శ్రీం క్లీం శత్రు పరాజితే ఐం క్లీం సర్వజితే క్లీం క్లీం జగన్మోహిని అమూకం ఇక్కడ అమోకం అని ఉన్న చోట వారి యొక్క పేరు గోత్రనామాలు జపించమని చెప్పాను కదా తర్వాత శీఘ్రం వశ్యం కారాయ కారాయ స్వాహ ఈ యొక్క మంత్రాన్ని జపించాలి అమూకం అనేది పఠించకుండా మంత్రాన్ని జపించాలి ఈ యొక్క విధానం చేసేటప్పుడు అల్పాహారం మాత్రమే తీసుకోవాలి మద్యపానం దుమ్మపానం మాంసాహారం తీసుకోరాదు ఇది జపించి పెట్టుకున్న తర్వాత ఎవరైతే వాళ్ళు దగ్గర చేసుకోవాలనుకున్న అది చేసిన తర్వాత మరలా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు వేరే వాళ్ళ విషయంలో